మరో నామ దేవనా జనార్దన్ చే. నా పేరు దేవనా జనార్దన్. నేను ఒక చైల్డ్ ఆర్టిస్ట్ని. ఇద్దరు క్యాన్సర్ రోగుల కోసం నేను నా జుట్టంతా దానం చేశాను. దేవుడి నుంచి, ఈ ప్రపంచం నుంచి మనం ఎంతో పొందాం. తిరిగి ఇవ్వగలిగే అవకాశం వస్తే అంతకు రెండింతలు మనం ఇవ్వాలి. అప్పుడే అవే జరే అప్పుడు ఛాన్స్ మళ్ళీ చేయలేకునే వాపిస్ దేవాను త్యారే అప్పుడే చెన్న డబల్ వాపిస్ దేవాను. దేవనాది గుజరాత్లోని సూరత్. మాయానగరి, మోహ్ అనే వెబ్ సిరీస్లో ఈ చిన్నారి నటించింది. గ్లామర్తో ముడిపడి ఉన్న ఆ రంగంలో అందానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో దేవనాకు తెలుసు. కానీ ఆమె క్యాన్సర్ రోగులకు తన వంతుగా సాయం చేయాలనుకుంది. నాకిప్పుడు 10 ఏళ్ళు. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ జుట్టు కత్తిరించుకోలేదు. సోషల్ మీడియాలో బాల్డ్ బ్యూటీ వరల్డ్ అనే పేరు చూశాను. వాళ్ళు గొప్ప పని చేస్తున్నారు అనిపించింది. నేను కూడా ఆ సంస్థకు నా జుట్టునిచ్చి క్యాన్సర్ రోగులకు సాయం చేయాలని అనిపించింది. అందుకే మొదటిసారిగా నా జుట్టును కత్తిరించుకున్నాను. ఇద్దరు క్యాన్సర్ రోగులకు నా జుట్టు ఉపయోగపడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. కాలేజీ స్టూడెంట్ అయిన జాహ్నవి కూడా క్యాన్సర్ బాధితుల కోసం తన 20 అంగుళాల పొడవైన జుట్టును దానం చేశారు. నా జుట్టు దానం చేసేందుకు మా అమ్మా నాన్నలు అంగీకరించిన తరువాత 2-3 రోజులకు మా యాక్టింగ్ స్కూల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. వాళ్ళ నాటకాల్లో నన్ను పాత్ర వేయమని అడిగారు. కానీ నేను గుండు చేయించుకుంటున్న కారణంగా ఆ అవకాశాన్ని వదులుకున్నాను. అందుకు నాకేమీ బాధ అనిపించలేదు. నిజానికి జుట్టును దానం చేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా అనిపించింది. జుట్టుంటే క్యాన్సర్ రోగులకు కూడా సంతోషంగా అనిపిస్తుంది కదా. ఆనందంగా ఉంటే వాళ్ళు త్వరగా కోలుకుంటారని విన్నాను. వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషిస్తారు. అందుకే బాల్డ్ బ్యూటీ వరల్డ్ లాంటి వేదికల ద్వారా అందరూ జుట్టును దానం చేయాలి. దేవుడి నుంచి, ఈ ప్రపంచం నుంచి మనం ఎంతో పొందాం. తిరిగి ఇవ్వగలిగే అవకాశం వస్తే అందుకు రెండింతలు మనం ఇవ్వాలి. డబల్ వాపిస్ దేవాను ఎ లోకోనే.